Good morning students. Now today I am explaining exercise 1.1 fifth problem page number 10. Check whether 6 power n can end with the digit 0 for any natural number. 6 power n అనేది any natural number. ఈ నంబర్లో ఏ నంబర్ సబ్స్టిట్యూట్ చేసినా ఎండ్ విత్ 0 డిజిట్ ఫర్ ఎనీ న్యాచురల్ నంబర్ అన్నాడు. సో మనం ఇప్పుడు 6 గివెన్, ఫస్ట్ ఇక్కడ ఇలా తీసుకోండి మీరు, ఇలా GIVN గివెన్ అని రాసుకోండి. గివెన్ అని రాసిన తర్వాత ఏమి చేయండి, 6 power n. ఇప్పుడు n బదులు న్యాచురల్ నంబర్లో ఉన్నటువంటి ఏదైనా ఒక నంబర్స్ని తీసుకుని దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ n = 1, ఇఫ్ n = 1, 6 power 1 = 6. ఓకే, నెక్స్ట్ ఇఫ్ n = 2, 6 square మీన్స్ 6 × 6 = 36, నో ఎండ్ ఆఫ్ 0, 6 బికమ్. ఓకే, ఇఫ్ n = 3, 6 cube, 6 × 6 = 6 × 6 = 36, 36 × 6 = 216. అగైన్ ఇఫ్ n = 4, 6 power 4, 6 × 6 × 6 × 6 = 1296. సో ఆన్ ఎనీ నంబర్ n బదులు న్యాచురల్ నంబర్ ఏది సబ్స్టిట్యూట్ చేసినా దెర్ ఈజ్ నాట్ ఎండ్ విత్ 0. 6 power n డస్ నాట్ ఎండ్ విత్ డిజిట్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నంబర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.